వైఎస్ ఆత్మ. అమిత్ షాతో చర్చలు. కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తులు నిరసిస్తూ మాజీ మంత్రులు ఒట్టి వసంత కుమార్, సి రామచంద్రయ్య, బాలరాజు తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారి దారి వారు చూసుకున్నారు. బాలరాజు ఇప్పటికే జనసేనలో చేరగా సి రామచంద్రయ్య వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఒట్టి వసంత కుమార్ దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా పేర్కొనే కేవీపీ రామచంద్రరావు కూడా అదే దారిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు తాము ఇంకా పార్టీలో కొనసాగితే చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి నడవలసి వస్తుందన్న కారణంతో రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో కేవీపీ రామచంద్రరావు, చిరంజీవి, పల్లంరాజు, రఘువీరారెడ్డి వంటి నేతలు నడుస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో కేవీపీ చిరంజీవులు పూర్తిగా బయటపడ్డారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సలహాదారుడిగా కేవీపీ అంతా తానే చక్రం తిప్పారు. వైఎస్ మృతి చెందిన తర్వాత కూడా కాంగ్రెస్ లో ఆయన హవాలే నడిచింది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడం, తన మిత్రుడు కుమారుడు వైఎస్ తనను దగ్గరికి రానియకపోవడంతో కొన్నాళ్లుగా కేవీపీ అయిష్టంగానే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. తాజాగా ఆ పార్టీ చంద్రబాబును కౌగిలించుకోవడంతో ఏం చేయాలో పాల్పోని కేవీపీ రాజీనామా బాట పట్టారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు ఆహ్వానం పలిచే బాధ్యతను బీజేపీ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాతో కేవీపీ త్వరలో సమావేశం కాబోతున్నారట. ఈ వారంలో వారిద్దరూ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవీపీని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగిస్తుందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి జరిగే అవకాశం లేదు. అందుకే కేవీపీ పార్టీ మారడానికి డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.